ఈరోజు హుజూరాబాద్ లో జరిగిన ఓట్ల లెక్కింపులో ఘన విజయం సాధించిన వీడియో రాజేంద్ర గారికి ముందుగా మైనారిటీ జర్నలిస్ట్ ఫ్రంట్ తరపున జర్నలిస్ట్ తరపున ప్రాంతీయ పత్రికల సంపాదక తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। అలాగే ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వంగా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా అప్రజాస్వామికంగా ఎవరు పని చేసినా ప్రజలు తిరస్కరిస్తారు, దానికి ఇది పెద్ద ఉదాహరణ। హుజూరాబాద్ లో ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు ప్రభుత్వపరంగా చేసినా కూడా ఇవాళ ఈటల రాజేందర్ గారు 23000కి పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం అంటే ప్రజల వ్యతిరేకతను డబ్బులతో సంక్షేమ పథకాలతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాభిప్రాయాన్ని మార్చలేరనేది ఇవాళ హుజూరాబాద్ లో నిర్ణయమైంది, మంచి పరిణామం। సరే, బీజేపీ టిఆర్ఎస్ రెండు కూడా పోటాపోటీగా అన్ని రకాలుగా ఎత్తులు ప్రయత్నాలు చేశారు। ఈటల రాజేందర్ గారి మీద ఉన్న సానుభూతి, కేసీఆర్ గారి మీద ఉన్న వ్యతిరేకత, ఈ రెండు ఇవాళటి ఈ ఫలితానికి నిదర్శనం। ముఖ్యంగా అనేక మందిని వివిధ రాజకీయ పార్టీల నుంచి, బీజేపీ నుండి మాజీ మంత్రి అలాగే బీజేపీ నుండి మరో మాజీ మంత్రి మోత్పల్లి నర్సింహ్ గారిని, ఇనగల పెద్దిరెడ్డి గారు, అలాగే గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ గారి మీద పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి గారిని చేర్చుకున్నారు। అలాగే హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఒకరికి బీసీ కమిషన్ చైర్మన్ గా, ఇంకొకరికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా, అలాగే అనేక పదవుల్ని ఇచ్చారు। అక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరినీ టీఆర్ఎస్ పార్టీ వారికి చెందిన వాళ్లే।